నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. హలో నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను గుంటూరు నుంచి అండి. వందడం మా ఊరు. మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడిగి తెలుసుకోండి. అలాగే అలాగే చెప్పండి స్వామి. అయ్యా నమస్కారం. నమస్కారం చెప్పండి. నా అంతవాడు లేడు అని విర్రవీగుతున్న మానవుడికి నీ యంత్రానికి ఒక సుమోక్ష జీవి చాలురా అని చెప్తున్నాడు ఇప్పుడు భగవంతుడు. అయ్యా మీలాంటి వాళ్ళు ఇది దీనికి కంపల్సరిగా మీరు సందేశం చెప్పాలి. ఎందుకంటే కోటీశ్వరులు 1500 కోట్లు ఇచ్చారు, 2000 కోట్లు ఇచ్చారు, ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా నిద్రపడతల రెత్తిపూట సుమోక్షజీవి కంటికి కనపడిన జీవి చంపేస్తుంది. దీనికి అర్థం మీరు చెప్పాలి సార్, నాకు కావాల్సింది అది. అంటే ఇక్కడ మీరు అహం అనేది ఏంటంటే నేనే సర్వ సృష్టికి మూలకారకుడిని అని తెలియజేసే భావన ఉండడం అహం. నా యొక్క కర్తృత్వం వల్లనే సూర్యచంద్రులు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడా నా దేశంలో నడుస్తున్నాయని మానవుడు అనుకుంటున్నాడు. అది కాదు అని చెప్పి మీరు అన్నట్టు ఒక చిన్న క్రిమి, దాని అంటే ఒక విష క్రిమి, దాని స్వరూపం ఏమిటో తెలియదు. మనమే ఏదో వాటికి ఒక రౌండ్ అంటే ఒక గుండ్రని ఆకారం ఇచ్చి వాటికి మనమే 2-3 చక్కని శకలు కట్టి మనం ఊహిస్తున్నాం కదా. ఆ రూపంలో ఉందో కూడా లేదో తెలియదు. కాబట్టి ఇది ఒక గ్లోబల్ వార్మింగ్ వార్నింగ్ అంటే ఒక భగవంతుడు ప్రకృతితోని మనం ఆడుకుండే సమయంలో ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకే ఆడుకోవాలి. ఈ సృష్టి మొదలు జరిగినప్పుడు భగవంతుడు సర్వజీవరాశుల్ని అంటే క్రిములతో పాటు క్రిమి, కీటక, వృక్ష, పశు, పక్షాదులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు అతను సృష్టించిందే, అతనికి సంబంధించిందే. ఈజ్ ది హోల్ అండ్ సోల్ ప్యాటెంట్ హోల్డర్ ఆఫ్ దిస్ వరల్డ్. జగన్ నిర్మాత, విశ్వకర్మ, సర్వ స్రష్ట అంటే సృష్టికర్త అయిన పరమాత్మ, దాంట్లో మనిషి అనేవాడు ఒక చిన్న జీవి. వాడి యొక్క జన్మ రహస్యం వల్లనో, వాడి పూర్వజన్మల కర్మ వల్లనో వాడికి ఉత్తమమైన మానుష జన్మ వస్తుంది. అందుకనే ఆ మనిషిని ఏం చెప్పాడు, ఆ మనిషికి 2 లక్షణ ఇచ్చాడు. శాస్త్రం తానే ఇచ్చాడు, స్మృతి జ్ఞానం తానే కల్పించాడు. కాబట్టి ఆ శాస్త్రం ప్రకారం ప్రకృతికి మర్యాద ఇస్తూ యజ్ఞ భావనలో ఉండి సర్వ జీవరాశులని సమైక్య దృష్టితో, సమదృష్టితో ఉండమని సాంఖ్యయోగంలో భగవానుడే తెలియజేసినాడు కదా గీతోపదేశంలో. కాబట్టి అందరినీ సమంగా చూడమన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మానవాళి చేసిన తప్పిదం ఏంటంటే అగ్రండైజ్మెంట్, సర్వం స్వార్థం. సర్వ జీవరాశుల్లో ఉన్న 80% అంటే 80% వృక్షాలను మనం ఇప్పటికే కొట్టేశాం. తర్వాత ఏం చేస్తున్నాము, సముద్రాలనంతా కూడా కలుషితం చేస్తున్నాం, నదీమతలని కలుషితం చేస్తున్నాం. యమున, గంగ ఎవరి వల్ల వచ్చింది? భగీరథ యజ్ఞం వల్ల గంగ వైకుంఠంలో నుంచి, విష్ణుపాదంలో నుంచి ఉన్న గంగ వచ్చి మనని మోక్షమిప్పిస్తే ఆ గంగని మనము ఎఫ్లుయెంట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వేసి ఆ గంగ యొక్క వినాశనానికి దారితీస్తున్నాం. అలాగే ఆ గంగతో పాటు ఈ జీవనదులన్నీ కూడా వ్యవసాయానికి మూలహేతు. ఈ యొక్క నదులు ఎలా వెళుతున్నాయో ఆ నదుల్లో నుంచి సముద్రం పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు చాలా గొప్పగా పెద్ద పెద్ద డ్యాములు కడతామంటున్నాం. డ్యాములు కట్టచ్చు, తప్పులేదు, అది సముద్రంలో నీరు వేస్ట్గా వెళ్ళిపోతుందనే భావంతో కాదు, అక్కడ సముద్రం అనే సోర్స్లో నుంచే, అక్కడున్న మూలంలో నుంచే టైడల్ వేవ్స్ సృష్టించబడుతుంది. అక్కడ నుంచి వచ్చిన ఆవిరి వల్లనే మళ్ళీ వర్షం వస్తుంది. ఆ దాన్ని మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రవాహాన్ని ఆపేస్తామో ఇంకొక 50-100 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేది నీటి సమస్య, రైపేరియన్ డిస్ప్యూట్స్ అంటారు. 2 రాష్ట్రాల మధ్యలో వస్తే రైపేరియన్ డిస్ప్యూట్, నీటి సమస్య రాబోతుంది. కాబట్టి ఈ క్రిమి ఏం చేసిందంటే, చిన్నదో పెద్దదో మీరు ఇంత అహంకరించద్దు, ఈ చిన్న క్రిమినే చేయలేని వాళ్ళు పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాలు ఏం చేస్తారని అని ఒక విధంగా అది కనువిప్పు చేసింది. లాక్డౌన్ అన్నారు, లుక్ అప్ నుంచి లాక్డౌన్ అయిపోయాం, మనంతా లుకింగ్ డౌన్ అయిపోయాం. ఈ సమయాన్ లోపల ఈ 3 నెలల్లో 2 నెలల్లో ఏ విధంగా మనం ఉపయోగించాం సమయాన్ని, నిజమైన ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని భగవత్ చింతనలో ఉన్న భాగవతము, రామాయణము,
ఇత్యాది విషయాల మీద ఛాలెంజ్లు త్రో చేసుకోను, లేకపోతే ఒక శ్లోకాలు నేర్చుకోవడము, సుమతి శతకం నేర్చుకోవడము, పిల్లలకి నేర్పించడం చేస్తుంటే గొప్ప ఈ యొక్క అంటే ఈ యొక్క అడ్వర్సిటీని గొప్ప విషయంగా తెలుసుంటేది. అంటే మన జీవన విధానం ఏంటో అని తెలుసుకొని ఉంటే చాలా బాగుండేది. అంటే ఒక 60-70% ఆ పని చేశారు, కానీ మిగతా వాళ్ళు అది చేయలేకపోయారు. కాబట్టి ఈ భావనలో చూసినప్పుడు ఆ చిన్న క్రిమి మన కళ్ళుని తెరిపిస్తుంది, మనం చేస్తున్న తప్పిదాలు ఇది అని తెలియజేస్తుంది. లేదు మేము ఇలానే చేస్తాము అంటే దాని పర్యవసనం అనుభవించి తీరవలసినదే. అది ఎవరు కూడా ఆపలేరు. తప్పు చేసిన వాడైనా తప్పు చేయని వాడైనా ఇద్దరు ఎవరు చేసినా ఆ యొక్క పర్యవసనం ఉంది. అయితే దానికి మనం ఏం బాధపడనక్కర్లేదు. సుదర్శన అంటే పరమాత్మ యొక్క చక్రాయుధం ఉంది కదా, ఆ చక్రాయుధాన్ని తలుచుకున్నంతనే ఇలాంటి క్రిములన్నింటిలో భస్మీకృతం చేసిన శక్తి వారికి ఉంది. విషక్రిమిని ఆ క్రిమి హోమమని విశ్వక్రిమి నాశిని హోమమని చేస్తున్న పెద్దలు ఉన్నారు. కాబట్టి అది ఆ క్రిమి చేసే విధ్వంసం చేసిన మనం చేయవలసిన పని ఏంటంటే సమతుల్యం, జీవ సమతుల్యం. అది రాయి ఉండని, రప్ప ఉండని, పశువు ఉండని, పక్షులు ఉండని, ఏదన్నా ఉండని, అన్నిటి మీద సమతుల్యం మనము నిర్వహించుకొని జీవించాలి అని ఒక గొప్ప సందేశం, ఆదేశం, భగవంతుని ఆదేశం అది.